హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే వెంచర్ వచ్చేసి జనగాంలో. ఇది విలేజ్ వచ్చేసి పటేల్గూడెం విలేజ్, నెల్లూట్ల రెవెన్యూ, లింగాల గన్పూర్ మండల్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి మన జనగాం నుంచి పాలకుర్తి వెళ్ళే హైవే ఫేసింగ్ ఉంటుంది, 100 అడుగుల రోడ్డు అది. 100 అడుగుల రోడ్డు ఫేసింగే ఉంటుంది వెంచర్, 100 అడుగుల రోడ్డు ఫేసింగే ఉంటుంది వెంచర్. ఇది మొత్తం 12 ఎకరాల వెంచర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి జనగామ వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉంటుంది. 6 కిలోమీటర్స్ వెళ్తే మనం వరంగల్ హైవే ఎక్కుతాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే మనం జనగాం నుంచి తొర్రూరు, తొర్రూరు నుంచి ఖమ్మం వెళ్ళే హైవే ఉంది, ఆ హైవే ఎక్కుతాం అనమాట. సో అన్ని హైవేస్ ఫెచింగ్ అనమాట. ఇక్కడ నుంచి మనం 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ వెళ్తే జనగాం సెంటర్లోకి వెళ్తాం. సో అక్కడ నుంచి సిద్దిపేట హైవే, ఇటు వస్తే ఖమ్మం హైవే, అటు హైదరాబాద్, ఇటు వరంగల్. సో ఆ సెంటర్ నుంచి మనం జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం అన్నమాట. సో ఇదండి వెంచర్. ఇది డిటిసిపి అప్రూవ్ లేవట్టు ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది, స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది వచ్చేసి మొత్తం టోటల్ 12 ఎకరాలు. ఇది కనిపించేదేమో పాత లేవట్టు, దీనికంటే ముందు వేసింది. సో ఇవి వచ్చేసి ఇందులో అన్ని 33 ఫీట్ రోడ్స్ అన్నమాట. డిటిసిపి కాబట్టి మనకి డాంబర్ రోడ్స్, స్ట్రీట్ లైట్స్, కర్బింగ్ స్టోన్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, పార్క్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ కూడా వస్తాయి. సో దీంట్లో వచ్చే డెవలప్మెంట్స్ ఇవన్నమాట. సో డిటిసిపి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు, ఫ్యూచర్లో ఎల్ఆర్ఎస్ కట్టుకోవాల్సిన పని ఉండదు. ఇందులో వచ్చేసి ప్లాట్ సైజెస్ వచ్చేసి 150 గజాలు, 157 గజాలు, 165 గజాలు ప్లాట్లు ఉన్నాయి దీంట్లో. సో ఈరోజు సండే కదా, కస్టమర్స్ వచ్చారు చూడండి, అన్ని కస్టమర్స్ వెహికల్స్. సో దీంట్లో ప్రైస్ వచ్చేసి 6,000 అండి గజం, ఫిక్స్డ్ రేటు. దీంట్లో ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. ఈఎంఐ డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంది. అక్కడ శాంపిల్ కాటేజెస్ కట్టారనమాట. సో ఇందులో కూడా ఒక 20 నుంచి 30 కాటేజీలు ప్లాన్ చేస్తున్నారు. సో ఇందులో కాటేజెస్ వచ్చినాయంటే ఆటోమేటిక్గా దీంట్లో రేట్లు పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ హైదరాబాద్ నుంచి చూసుకుంటే మనకి యాదగిరిగుట్ట వరకు ఆల్రెడీ వెంచర్స్ అయిపోయినాయి, డెవలప్మెంట్స్ అయిపోయినాయి. దాదాపు అక్కడ 15,000 20,000 దాకా వెళ్ళింది గజం. సో నెక్స్ట్ ఏంటంటే ఆలేరు జనగం ఏరియాలో కొత్త కొత్త ఇప్పుడిప్పుడే వెంచర్స్ పడుతున్నాయి అనమాట. సో మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడిప్పుడే వెంచర్స్ పడుతున్న ఏరియాలో తీసుకుంటేనే మనకి రేట్ అప్రిసియేషన్ వస్తుంది కంపల్సరీ ఎక్కడైనా సరే. సో అట్లా చూసుకుంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ ఆలేరు జనగాంలో వెంచర్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ కంపల్సరీ డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఈ వెంచర్లో తీసుకున్న ఎగ్జాంపుల్ 6,000 ఉంది, పక్కన ఖాళీ ల్యాండ్ ఉంది, దాంట్లో వెంచర్ వేస్తారంటే ఇప్పుడు ఈరోజు ఉన్న రేట్ అయితే రేపు ఉండదు కదా. సో దాంట్లో కంపల్సరీ 7,000 8,000 పెడతారు. సో అక్కడనే మనకి 1,000 2,000 తేడా కనపడుతుంది కదా. సో అట్లా అప్రిషియేషన్ వస్తూ ఉంటుంది అనమాట. కొత్తగా వెంచర్స్ అవుతున్న ఏరియాలో తీసుకుంటే అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.